ఈజీ మనీకి అలవాటు పడి ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని మాదాపూర్ ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లిలోని రంగదాముని చెరువు సమీపంలో డ్రగ్స్ సరఫరాతో పాటు కొనుగోలు చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగం, అదేవిధంగా ఎస్ఓటి విభాగం ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పెడ్లర్స్ మీద కానీ వినియోగదారుల మీద కానీ గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్ పరిధిలో కూకట్పల్లి డివిజన్లో నిన్న ఎస్ఓటి వాళ్ళకి ప్లస్ అదేవిధంగా కూకట్పల్లి పోలీసులకు వచ్చినటువంటి ఒక పక్కా సమాచారంతో ఐడియల్ ట్యాంక్ బేబీ పాయింట్ దగ్గర మనం ఒక ఐదుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో హరికృష్ణ, ఈజ్ నేటివ్ ఆఫ్ విజయవాడ రిసైడింగ్ ఎట్ గచ్చిబౌలి, అదేవిధంగా సాయి కుమార్ నేటివ్ ఆఫ్ అనంతపూర్ రిసైడింగ్ ఎట్ బెంగళూరు, కిరణ్ తేజ్, పవన్, రఘునందన సాంబమూర్తి వీళ్ళ ముగ్గురు కూడా గుంటూరు తాడేపల్లి ఏరియాకు సంబంధించినటువంటి వారు. వీరు ఐదుగురిని అనుమానాస్పద స్థితిలో మనం అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయడంతో వీళ్ళ దగ్గర నుంచి 18 grams MDMA మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. యూత్ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ అదేవిధంగా బంధువులు స్నేహితులు కూడా కంపల్సరీగా మంచి నిఘా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యమైనటువంటి యువత ఈ ప్రలోభాలకి, ఈజీ మనీకి కానీ అదేవిధంగా ఈ డ్రగ్స్ ప్రలోభాలకు లోబడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరటం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై, అక్కడ బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ని ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై చేయడానికి.